హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ప్రజెంట్ అయితే లండన్లో ఉన్నాను. లాస్ట్ డే ఆఫ్ హోటల్ క్వారంటైన్కి 10 డేస్. రేపు నేను చెక్అవుట్ అవుతున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసరికి అయితే 11 PM. సో మీకు డౌట్ రావచ్చు, నా ప్రీవియస్ 2 వీడియోస్ కూడా సేమ్ ఇదే లొకేషన్, ఇదే టీషర్ట్ ఇదే. సో ఇక్కడ వ్యూ బాగుంది అండ్ కొంచెం సౌండ్ అంటే కంప్లీట్ సైలెన్స్ ఉంటుంది. సో నేను చిన్న మాట్లాడినా కూడా ఒకవేళ మంచిగా సౌండ్ వినిపిస్తుందని సో నేను కంప్లీట్ వీడియోస్ అయితే ఇక్కడే చేస్తున్నాను. యాక్చువల్గా స్పెషల్గా కొంచెం ఎక్కువ ఏమంటారు ఎక్కువ టైం తీసుకొని అయితే చేద్దాం అనుకున్నాను, అంటే ఐ మీన్ ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరిని. బట్ సో నేను తెచ్చుకున్నాయి అండ్ నా రూమ్లో వాళ్ళు తెచ్చుకున్నాయి, సో ఇవి సరిపోతాయి అనిపించింది. సో అందుకైతే ఈ వీడియో చేస్తున్నాను. సో మనకి ఫస్ట్ లగేజ్ ఎన్ని కేజీస్ వరకు పర్మిషన్ ఉంది అండ్ ఏమేమి తెచ్చుకోవచ్చు, ఏమేమి తెచ్చుకోవద్దు అండ్ ఎలా ఎలా క్యారీ చేయాలి అని అయితే ఫస్ట్ అయితే మనం అన్ని ఫ్లైట్స్ ఎయిర్లైన్స్ అనేవి అయితే మనకి కేజెస్ పర్మిషన్ ఇవ్వట్లేదు. సో మనం ఫస్ట్ ఫ్లైట్ బుక్ చేసినప్పుడే 2 PC, సో ఈచ్ పీసీ వచ్చేసి అయితే 23 కేజెస్ అని ఇస్తారు. సో 2 PC అంటే 23 కేజెస్ వరకు అయితే తెచ్చుకోవచ్చు. ప్లస్ క్యాబిన్ అంటే మనం క్యారీ చేసుకుంటాం కదా, సో ప్లేన్లో మనం పైన పెట్టుకోవడానికి అది ఒక 7 కేజెస్ వరకు అయితే పర్మిషన్ ఉంది. సో ఇది అఫీషియల్గా ఏ ఎయిర్లైన్స్కైనా అప్లికబుల్ అనమాట. సో ఎయిర్లైన్స్ అయినా కంప్లీట్ బ్రిటిష్ అయినా విస్తరణ ఏదో ఒకటి. సో మనకి ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ ఎయిర్ ఇండియా నాకు తెలిసినంత వరకు అయితే 90% అందరు అన్నారు వేరే వాటికి యాక్సెప్ట్ చేయలేంట. ఓన్లీ ఎయిర్ ఇండియా వరకు అయితే ఇంకో 23 ఎక్స్ట్రా ఇస్తుంది కేజెస్. సో మనం ఈ పెద్దవి ఒకటి ట్రాలీ టైప్ ఉంటాయి చూడండి, అవి క్యారీ అయితే అవి 3 బ్యాగ్స్ మనం క్యారీ చేసుకోవచ్చు, అది మొత్తం 69 కేజెస్ అయితే అవుతుంది. సో చాలా అంటే చాలా బెనిఫిట్. సో కొంతమంది ఏంటంటే ఎయిర్లైన్ కంఫర్ట్ కోసం అది బుక్ చేసుకుంటున్నారు. సో మనం ఫస్ట్ టైం వస్తున్నాం అబ్బా, చాలా ఐటమ్స్ ఉంటాయి మనం అనుకోము, చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే నాకు బ్యాగ్ 3-4 కేజెస్ వరకు ఒక్కొక్కసారి వెళ్ళిపోద్ది ఉట్టి వెయిటింగ్. సో బెటర్ ఎయిర్ ఇండియా బుక్ చేసుకోండి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు, అది కూడా ఫ్లిప్కార్ట్. సో నేనేం ఫ్లిప్కార్ట్కి ప్రమోషన్ చేయట్లేదు, నాకు వాళ్ళకి యాడ్ ఇచ్చేంత లేదు, ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో చాలా చాలా రీజనబుల్. నేనైతే 24,300లోకి వచ్చేసాను. నేను మేక్ మై ట్రిప్లో కూడా చూశాను, సేమ్ ఫ్లైట్ 35 అలా వెళ్ళిందనమాట. సో మేక్ మై ట్రిప్లో మీరు ఎలా అంటే ఒకసారి చూసి మళ్ళీ ఈవినింగ్ మార్నింగ్ చూసారనుకోండి పక్క మీ వరకు అయితే రేట్ అయితే పక్క హై చూపించేస్తుంది. సో ఫ్లిప్కార్ట్లో అయితే అలా చూపించట్లేదు. సో బెటర్ ఫ్లిప్కార్ట్ వెళ్ళిపోండి, ఆలోచించకండి. ఆఫర్ ఇస్తున్నాడు అనమాట 3,000 వరకు కూడా. సో అందుకే 24,300 అయితే వచ్చేసింది. మహా అయితే 24-26 అయితే పడుతుంది అంతే, చాలా అంటే చాలా తక్కువ. సో బెటర్ ఫ్లిప్కార్ట్ నుంచి అయితే వెళ్ళండి అండ్ ఎయిర్ ఇండియా. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకోవాకండి, డైరెక్ట్ ఫ్లైట్ రేట్ ఎక్కువ అండ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటారు. అది ఎందుకంటే కోవిడ్ వల్ల అండ్ డైరెక్ట్ ఫ్లైట్ యూజ్ చేసుకుంటారంట కొన్ని ఏవో ఎక్స్చేంజ్ చేసుకోవటానికి. సో క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట. ఎప్పుడైనా డైరెక్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ అయితే బుక్ చేసుకోండి. కనెక్టింగ్ ఫ్లైట్ ఏమేమి ఉంటాయంటే వయా ఢిల్లీ, వయా ముంబై అండ్ లే ఓవర్ టైం కూడా 2 అవర్స్ లోపల ఉండేటట్టు చూసుకోండి. లే ఓవర్ టైం ఏంటంటే మనం హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళిన తర్వాతకి ఢిల్లీ టు లండన్ వెళ్ళే మిడిల్ గ్యాపే లే ఓవర్ టైం, అది కొన్ని 6 అవర్స్ కూడా ఇస్తున్నారు. 6 అవర్స్ ఏం చేయాలో పిచ్చి లేచిపోద్ది, అట్లాంటివి చూసుకోకండి. మీరు ముందర టికెట్ బుక్ చేసేటప్పుడు అది చాలామందికి తెలియదు. సో లే ఓవర్ అని ఉంటుంది, ఇన్ని అవర్స్ అని ఉంటుంది అనమాట. సో నాకు ఛాన్స్ ఉంటే ఇక్కడ ఇమేజ్ పెట్టి చూపిస్తాను అనమాట లే ఓవర్ది అనేది. సో అదైతే 2 అవర్స్, మహా అయితే 3 అవర్స్ అయితే చేసుకోండి టైం పాస్. ఒక 3 అవర్స్ అంటే అటు ఇటు కొత్తలో అయిపోతుంది, మహా అయితే 6 అవర్స్ అంటే పిచ్చి లేచిపోతుంది. ఇటు 6 అవర్స్ ఇక్కడ ఖాళీ కూర్చొని ఏ ఫ్లైట్లో 6-7 అవర్స్ కూర్చొని మళ్ళా ఇమిగ్రేషన్ దగ్గర 4 అవర్స్ వాడికి పిచ్చి లేచిపోద్ది. సో బెటర్ అయితే 3 అవర్స్ చూసేసుకోండి. అండ్ బ్యాచ్ వైజ్ ఉంటారు కాబట్టి టైం పాస్ అయిపోతూనే ఉంటుంది. సో క్యాబిన్ 7 ఇవి 3 మొత్తం ఎంత 76 అవుతుంది అనుకుంటా. 76 కేజెస్ వరకు అయితే మీరు ఇండియా నుంచి తెచ్చుకోవచ్చు. అండ్ ఏం తెచ్చుకోవద్దని అయితే మామూలుగా గన్స్ అవి అయితే తెచ్చుకోవాలి, అవి చెప్పి కూడా వేస్ట్ అవి ఓవర్ ఉంటుంది. సో పాలతో చేసేవైతే ఏం తెచ్చుకోవద్దంట, నాకు తెలిసిన వాళ్ళు ఒకటి నెయ్యి తెచ్చుకున్నారు బట్
అది నాకు తెలిసి అయితే బ్యాగ్ మిడిల్లో పెట్టుకుంటాం కాబట్టి అంతగా వెరిఫై చేయదు అనుకుంటా. సో అయితే తెచ్చుకున్నారు, బెటర్ మనకైతే ఎందుకు రిస్క్ అవుతుంది మళ్ళీ అడిగి దొరికిన తర్వాతకి వాడికి పంపించి, ఎందుకు అదంతా గోల. పాలతో ఐటమ్స్ అయితే ఏమీ తెచ్చుకోకండి. పక్కా కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే డ్రెస్సెస్ అవన్నీ తర్వాత చెప్తాను నేను. ఫస్ట్ ఒక రైస్ కుక్కర్. ఇక్కడ రైస్ కుక్కర్స్ వేరే ఉంటాయంట, సేమ్ రేట్సే ఉంటాయి అటు ఇటు, కొంచెం ఇక్కడ ఎక్కువ ఉంటాయి రేట్స్, బట్ అన్నం అనేవి వేరే విధంగా ఉడుకుతాయంట ఇక్కడ రైస్ అనేది. నేను వేరే వీడియోలో చూసాను, నాకు కూడా తెలియదు, బట్ నేను వేరే ఆల్రెడీ ఫ్యామిలీ వాళ్ళు కుక్ చేసే వీడియోనే చూశాను. రైస్ కుక్కర్ అయితే ఒకటి తెచ్చుకోండి. ఇంకోటి వచ్చేసి అయితే ప్రెషర్ కుక్కర్, అదైతే పక్కా అంట. అసలు దాంట్లో అయితే మనం పప్పు వండుకోవచ్చు, రైస్ కూడా వండుకోవచ్చు. ఇక్కడ ప్రెషర్ కుక్కర్స్ అయితే చాలా రేర్ అంట, దొరకవంట, దొరుకుతాయంట, ఎక్కడో దొరుకుతాయంట. సో ప్రెషర్ కుక్కర్ అయితే మర్చిపోకండి. కొంతమంది అయితే ఇండక్షన్ స్టవ్ కూడా తెచ్చుకున్నారు. ఇండక్షన్ స్టవ్ అయితే నాకు తెలిసి అయితే అవసరమే లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా ఇండక్షన్ స్టవ్స్ ఉంటే అవే ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి అయితే మిక్సీ, పోర్టబుల్ మిక్సీ అంటుర్రు, పోర్టబుల్ మిక్సీ అయితే తెచ్చేసుకోండి. అదైతే పక్క చిన్న చిన్నవి తెచ్చుకోండి, ఓ పెద్ద పెద్ద ఇంత పెద్ద మిక్సీలో ఇట్లాంటివి కాదు, చిన్నవి రైస్ కుక్కర్ కూడా చిన్నగా ఒక ముగ్గురు నలుగురికి వచ్చేటట్టు అలా తెచ్చేసుకోండి. ఆరు ఇద్దరు కలిపి వస్తుంటే, ముగ్గురు కలిపి వస్తుంటే, సేమ్ అకామిడేషన్లో ఉండాలనుకుంటుంటే ఇట్లా డివైడ్ చేసుకోండి, ఒకళ్ళు రైస్ కుక్కరు, ఒకళ్ళు మిక్సీ. ఒకవేళ ఎక్స్ట్రా లగేజ్ ఉంటే బెటర్, సేమ్ పక్క ఫిక్స్ మనం అందరం కలిసి ఉందాం అనుకుంటే ఒకళ్ళు రైస్ కుక్కర్, ఒకళ్ళు మిక్సీ, ఒకళ్ళు ఏది ప్రెషర్ కుక్కరు, అట్లా తెచ్చుకోండి. కొంచెం కొంచెం బియ్యం కూడా తెచ్చుకోండి, బెటర్. సో ఇవైతే పక్క మూడైతే, రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్, ఏది గేద చెప్పిన మిక్సీ, ఇవైతే మూడు తెచ్చుకోండి. అండ్ యూనివర్సల్ అడాప్టర్స్ ఉంటాయి, నేనైతే తెచ్చుకోలే, నాలాంటి అన్నీ చూసుకుంటాను. యూనివర్సల్ అడాప్టర్ చూపిస్తా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్డర్ చేసిన, 10 pounds అయింది. సో యూనివర్సల్ అడాప్టర్స్ అమెజాన్ ఉంటాయి, ఇక్కడైతే 10 pounds ఉంది, అటు ఇటు 1100 అట్లా పడ్డది. సో మన ఇండియాలో అయితే 600 rupees ఉంది. సో నేను ఛాన్స్ ఉంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతా యూనివర్సల్ అడాప్టర్స్, ఒక 2 తెచ్చుకోండి బెటర్. సో ఇక్కడ అనేది వేరే టైప్ ఉంటాయి, జీ టైప్గా. సో మన సాకెట్స్ అనేవైతే, మన ఫ్లెక్స్ అనేవైతే వర్క్ అవ్వవు, అంటే పెట్టలేము. సో అవైతే పక్క. అండ్ ఐఫోన్ మామూలు కేబుల్స్ ద్వారా అయితే, ఈ హోటళ్ళల్లో అయితే కేబుల్స్ ద్వారా పెట్టేటట్టు ఉంది, బట్ మనకు అనేది అయితే ల్యాప్టాప్స్కి వాటికి కావాలి కాబట్టి ఇది ఒకటి, ఇదైతే పక్క 2 తెచ్చుకోండి బెటర్. అండ్ ఇక్కడ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, బట్ మన ఇండియాలో కొంచెం తక్కువ కాబట్టి ఇవైతే తెచ్చుకోండి. అండ్ మన ఫుడ్ ఐటమ్స్ దగ్గరికి వెళ్తే నేనేమేమి తెచ్చుకున్నా గుర్తుండేంత వరకు అయితే చెప్తా, మ్యాక్స్ నేనైతే మర్చిపోను. చింతపండు, మసాలా, ధనియాల పొడి, పళ్ళ పచ్చడి, కారం, పసుపు, అల్లం, చికెన్ పచ్చడి, మామిడికాయ పచ్చడి, గోంగూర, ఇవే నా ఇవి వరకు ఒక 13 kgs అయినాయి. నేను ఇంకా నేనైతే ఇవి తెచ్చుకున్నా. సో జనరల్గా ఇవైతే ధనియాల పొడి ఇవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి, కాకపోతే ఎక్కడో ఇండియన్ మార్ట్స్ ఎక్కడో ఉంటాయంట. సో ప్రస్తుతానికైతే కొన్ని మంత్స్ వరకు అయితే మీరు బయటికి వెళ్ళి ఎక్కడ దొరుకుతాయి అదంతా ఎందుకు కనిపెట్టడం అంటే ఉంటాయి, బట్ ఎక్కడికో వెళ్ళాలి, ఎంత ఎట్లా అయినా కూడా రేట్ ఎక్కువ ఇక్కడ. ఎంత దరిద్రంగా అయినా స్టార్ట్ ఇక్కడ 1 pound తోటే స్టార్ట్ అవుతుంది. సో 102 rupees తోటి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఉట్టిగా 102 ఎందుకంటే 100 rupees అనుకుందాం, బేసిక్ 100 rupees మనం మాట్లాడుకుందాం. ఎట్లా ఏ బ్యాగ్ ఏది కొనాలనుకున్నా కూడా మినిమం 1 pound అయితే స్టార్ట్ అవుతుంది. సో బెటర్ ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అయితే కొంచెం బ్యాక్ అనుకుని నేనైతే ఒక నోట్ చేసుకోండి ఇవైతే కావాలి అని. అండ్ మీ నేను ఇంకేమన్నా మర్చిపోతే మీరు యాడ్ చేసుకోండి, అవి కూడా తెచ్చుకోండి. నేనైతే ఇవన్నీ కలిపి ఒక నాకు 13 kgs ఇవే అయినాయి. సో ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసిన 13 kgs అయితే ఇవే అయినాయి అన్నమాట. అల్లం కూడా మనం బయట కొనకుండా అవి తెచ్చి మనం మిక్సీలో పెట్టేసి అయితే తెచ్చేసుకున్నాను. సో బయట ప్యాకింగ్ ఉంటాయి అన్నమాట, అబ్రాడ్ ప్యాకింగ్. సో వాళ్ళు మంచి ప్యాక్ చేశారు, హైదరాబాద్లో నేను చేపించుకున్నాను, ఇక్కడ గూగుల్లో చూసి చేసుకున్నాను అనమాట. ఇలా ఒక 3 layers పెట్టి మళ్ళీ దానిపైన ఇంకో లేయర్ పెట్టి మరీ ప్యాక్ చేశారు. సో అదైతే అసలు ఫోన్ అనేది పోదనమాట, సో మనం తీసుకొని వెళ్ళిపోతే. సో ఫుడ్ ఐటమ్స్లో అయితే ఇవి నేను తెచ్చుకున్నాయి. సో మనం ఏదైనా మిక్సీ అవి చెప్పుకున్నాము, అండ్ ఇవి కారం, ఇవి మనకు అవసరమయ్యాయి.
సో మనకు కొంతమంది మటన్ పచ్చడి అవి కూడా తెచ్చుకోవాలంటే ఫిష్ ఫ్రై అవి తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. బట్ ఒకటి ఏంటంటే పచ్చిది మాత్రం అసలు తెచ్చుకోవద్దు. చికెన్ మటన్ ఫిష్ పచ్చి అయితే అసలు తెచ్చుకోవద్దు. తీసి అవతల వేస్తారు, స్మెల్ వచ్చినా కూడా స్మెల్ ఒక్కొక్కసారి వస్తుంది తెలియదు, అవి అయితే తెచ్చుకోవద్దు. పచ్చడి అయితే తెచ్చుకోవచ్చు. ఈ చికెన్ పచ్చడి కూడా సో మీరు కవర్ ప్యాకింగ్ మీద పైన రాసుకుంటారు కదా, సో చికెన్ వరకు అయితే నేమ్ వదిలేయండి, ఉట్టి పికిలని రాసుకోండి బెటర్. ఎందుకంటే కొంచెం చికెన్ మటన్ అలా అయితే ఎక్కువ మనం తెస్తున్నట్టయితే చెప్పొద్దు. వాళ్ళు అయితే మన బ్యాగ్స్ అనేది అయితే అసలు ఓపెన్ చేయరు. ఫస్ట్ థింగ్ మన బ్యాగ్స్ అనేవి అయితే అసలు ఓపెన్ చేయరు, అక్కడ స్కానింగ్లో పోతాయి. ఏమన్నా మరీ అంత డౌట్ వస్తేనే ఓపెన్ చేపిస్తారు అనుకుంటే కానీ ఎవరి నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు అయితే ఓపెన్ చేయలేదు, రాగానే లోపల పెట్టిస్తారు. సో అక్కడికి వచ్చేసి అక్కడ ఒక చిన్న ఫామ్ ఫిల్ చేపిస్తారు, వెయిట్ చూసేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి 69 kgs అవుతున్నాయి కదా 3 bags వచ్చేసి. నేను ఫస్ట్లో అనుకున్నా ఇలా ఒక బ్యాగ్ మొత్తం 69 ఎట్లా కట్టి ఇరికించుకోవాలేమో అనుకున్నా, అలా కాదు. ఈచ్ బ్యాగ్ వచ్చేసి అయితే 23 kgs, ఒక బ్యాగ్లో 25 kgs దాటొద్దు, అంటే 23 kgs దాటొద్దు. 25-26 అయితే నాట్ యాక్సెప్టబుల్, 23 kgs తెచ్చుకోవాలి ఈచ్ బ్యాగ్ అనేది. సేఫ్టీకి అవసరమైతే ఒక కేజీ అర కేజీ వదిలిపెట్టేసేయండి బ్యాగ్, ఎందుకంటే ఏదో ఒకటి మనం యాడ్ చేస్తూ ఉంటే వెయిట్ అయితేనే ఉంటుంది. సో బెటర్ 22.5 అయితే తెచ్చుకోండి. అండ్ ఇంకోటి అయితే మిస్ చేశాను, నాన్ స్టిక్ గిన్నెలు, చిన్న స్పూన్స్, మనం ఇంట్లో వాడతాం చూడు గిన్నెలు చిన్న చిన్నవి, గంటెలు చిన్నగా ఒక చిన్న ఫ్యామిలీ ఒక చిన్న గిన్నెలు అనమాట, మామూలుగా పాలు వేడి చేయటం, పాలు కర్రీ పెట్టుకోవటానికి ఏ ఒకటి. ప్రజెంట్ టెంపరీగా మనం బయటికి వెళ్ళి వెంటనే అన్ని ఒకేసారి ఇప్పటికే ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది, ఒకేసారి అంత వెళ్ళి మనం ఏడాడ దొరికితే చిన్న చిన్నవి అంతా పెట్టలేం కాబట్టి. సో చిన్న గిన్నెలు తెచ్చుకోండి, ఒక 5-6 అయితే. నేను కూడా తెచ్చుకున్నాను అనమాట, స్పూన్స్, నాన్ స్టిక్ గంటెలు ఉంటాయి కదా చెక్కవి, అవి ఒక్క నాన్ స్టిక్ తెచ్చుకున్నాను నేను. అది ఇండక్షన్ స్టవ్ మీద కూడా వర్క్ అయ్యేటట్టు చూసుకోవాలి, అన్ని ఇండక్షన్ స్టవ్స్ అదే అన్ని నాన్ స్టిక్ అలా ఉండవు నాన్ స్టిక్ గిన్నెలు. సో అదైతే ఇండక్షన్ స్టవ్ మీద కూడా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. సో చెప్పా కదా ఈచ్ బ్యాగ్ 23 kgs అయితే దాటొద్దు, ఇదైతే పక్క కంపల్సరీ. అండ్ ఇంకోటి వచ్చేసి అయితే క్యాబిన్ 7 kgs మనం క్యారీ చేసుకుంటాం చూడండి, అది దాంట్లో ల్యాప్టాప్ ఒక 3-4 లేచిపోతుంది. సో చిన్న చిన్నవి మనం క్యారీ చేయడానికి డాక్యుమెంట్స్ అవి ఇవి. అండ్ క్లాత్స్ వచ్చేసి అయితే నేనైతే అన్నీ ఆన్లైనే కొనేసా, కోవిడ్ వల్ల షాపింగ్ మాల్ వెళ్తాము ఎట్లయినా కూడా బయట కంటే ఆన్లైన్ పక్కా తక్కువనే ఉంటుంది, అదే కంపెనీ సేమ్ బ్రాండ్ నేనైతే ఆల్మోస్ట్ నేను అసలు బయట ఏం కొనలే నాకు తెలిసినంత వరకు అయితే బయట అయితే ఏం కొనలే, కంప్లీట్ ఏజియో, మింత్రా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ మొత్తం క్లాత్స్ అయితే నేను ఏజియో 90% అయితే ఏజియో, ఫ్లిప్కార్ట్ కొంచెం షూస్ ఇలా కొంచెం ఏదో లైట్ హుడీసే కొనుక్కున్నాను నేను, ఇక్కడే తక్కువ దొరుకుతాయంటే ఇప్పుడు సమ్మరే కాబట్టి అంత అవసరం లేదు బయటికి పోయినప్పుడు ఎప్పుడో హుడీస్, టవల్స్ నేనైతే తెచ్చుకున్నాయి అయితే ఒక క్లియర్గా చెప్తా చూడండి, 10-20 టీషర్ట్స్ తెచ్చుకున్నాను నేను చాలా తక్కువ పడ్డాయి ఏజియోలో. ఏజియోలో ఆఫర్ బట్టి బుక్ చేసేసుకోండి. నేనైతే ఒక 20 టీషర్ట్స్ 10 పాయింట్స్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ధనాధన అన్ని కొనేసిన. మా పిన్ని వాళ్ళు పంపిస్తా ఉంటే నేను కథ యాడ్ టు కార్ట్ బై ఒక 5-5 కలిపి ఆర్డర్ పెట్టేసిన అనమాట, 1 week వచ్చేసినాయి. మనకి ఆర్డర్ డెలివరీ ఎప్పుడో చూపిస్తుంది ఏజియో, సో 1-2 weeks మొత్తం వచ్చేస్తాయి అన్ని. సో అవైతే చూసుకున్నాను అనమాట. సో నేనైతే 20 టీషర్ట్స్, 10 పాయింట్స్, 10 షర్ట్స్, సో 3 టవల్స్, సో ఇన్నర్ వేస్ మామూలుగా అవి కొనుక్కున్నాను అనమాట. సో బేసిక్ అయితే ఇవి. అండ్ ఎవరైనా స్పెట్స్ ఉండే వాళ్ళైతే ఇప్పుడు మీరు వాడుతున్నది కాకుండా ఇంకో 2 extra తెచ్చుకోండి, ఇక్కడ కాస్ట్ ఎక్కువ అంట అన్నారు, ఎంత కాస్ట్ ఉన్నాయైతే తెలియదు. బెటర్ ఒక 2 frames అయితే ఎక్కువ తెచ్చుకోండి, మళ్ళీ చెకింగ్ అంటే మీరు చెకప్కి వెళ్ళి ఫ్రెష్గా తెచ్చుకోండి. 2 సో ఒకటి ఫ్రేమ్లెస్ పెట్టేసాయి అనమాట లోపల. సో ఇవైతే మర్చిపోకండి. అండ్ ఒక షూస్ 2 కొనుక్కోండి చాలు, ఒకటి అప్పుడు వేసుకోవటానికి ఒకటి మామూలుగా. అండ్ ఇక్కడ షూస్ సపరేట్ వేరే ఉంటాయి అంటే క్వాలిటీగా, అండ్ మనకి చలికి కూడా కొన్ని కంట్రోల్ అయ్యేటట్టు. ఇంకా ఇప్పుడు చలి ఇక్కడ ఎలా ఉందో తెలీదు బట్ సో షూస్ అనేది అయితే 2 కొనుక్కోండి అంతే చాలు. అండ్ ఇంకా ఏముంటాయి, సో లగేజ్ అయితే మ్యాక్స్ ఇవే. సో గుర్తున్నాయి కదా క్లాత్స్,
మనం వంట కిచెన్ కిచెన్ కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. క్లాత్స్ అయినా ఎక్కడ అంటే అక్కడ కొనుక్కోవచ్చు. ఈ కిచెన్ ఐటమ్స్ ఇవి అయితే మళ్ళీ కష్టం అవుతాయి అన్నమాట. నేను చెప్పిన మసాలాలు, ధనియాల పొడి, కారం, పసుపు ఇవన్నీ అయితే ఒకటి, అండ్ గిన్నెలు చిన్న గిన్నెలు ఒకటి, కొన్ని సెట్ టైప్, కొన్ని కర్రీస్కి వాటికి వేర్ చేసుకొని పెట్టుకోవటానికి, అండ్ ఒకటి నాన్ స్టిక్ గిన్నె, అది కూడా ఇండక్షన్ స్టవ్ మీద వర్క్ అయ్యేటట్టు, అండ్ రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్, మిక్సీ. ఇంత మించి అయితే ఏముండవు. మీ ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమన్నా ఉంటే అవి తెచ్చేసుకోవడం, మామూలుగా బుక్స్ ఏమన్నా ఉంటే వాటితో అవుతాయి. బుక్స్ అయితే మ్యాక్స్ క్యారీ చేయరు. అండ్ వచ్చేసి మెయిన్ అయితే ఒక 2-3 సెట్స్ పెన్స్ అయితే కంపల్సరీ తెచ్చుకోండి. 2-3 సెట్స్ పెన్స్, ఒక 5 నోట్బుక్స్. ఇక్కడ పెన్స్ చాలా కాస్ట్ అంట, చెప్పారు ఆల్రెడీ యూకేలో ఉన్న వాళ్ళు. పెన్స్ అయితే చాలా కాస్ట్ అంట, అండ్ బుక్స్ కూడా, అండ్ సోప్స్, మనకేమన్నా ఇన్హేలర్స్, మామూలుగా ఇది ఉంటాయి కదా స్టేషనరీ, చిన్న చిన్నవి అయితే కొనుక్కోండి. అండ్ సోప్స్, షాంపూస్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటాయి కదా, మనం ఏమైనా వాడాలనుకుంటారు కదా సపరేట్, కొంతమంది క్రీమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ మీరు ఇండియా నుంచే తెచ్చుకోండి. ఇక్కడ స్పెషల్గా ఒక అడిగి పోయితే ప్రతి ఒక్కటైతే కంపల్సరీ ఇక్కడ దొరికిద్ది. కాకపోతే వచ్చిన వెంటనే కొనాలంటే అవి కష్టం, అంటే చాలా డబ్బులు. మీకు ఒక 2-3 మంత్స్ వరకైనా కొంచెం సేఫ్టీగా పెట్టుకొని ఉంచుకోవాలి. సో ఫస్ట్ డే వచ్చేసి అయితే అన్ని కొనుక్కోకండి. సో అందుకే ఇంటికా నుంచి అయితే మ్యాక్స్ తెచ్చుకోవటానికి అయితే చూడండి. అండ్ ఇంకేముంటాయి అవి, అండ్ నేనైతే ఒక చిన్న మెడిసిన్ అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ ఎక్కడ దొరికితే కూడా తెలియదు. ఇక్కడ చిన్న వాటికైతే మెడిసిన్ అంటే ట్యాబ్లెట్స్ ఇవ్వరంట. సో బెటర్ అయితే నేనైతే జనరల్గా అన్నారు ప్రిస్క్రిప్షన్ చూపించాల్సి వస్తుంది ఎక్కువ ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటే అన్నారు, ఒకవేళ వాళ్ళు చూస్తే. సో ఫీవర్ ట్యాబ్లెట్స్, హెడ్ ఏక్, మోషన్ ట్యాబ్లెట్స్, చిన్న చిన్నవి ఉంటాయి కదా బాడీ పెయిన్స్, ఇవైతే పక్కా మెయింటైన్ అయితే చేయండి, తెచ్చుకోండి షీట్స్ అయితే కొంచెం. ఎందుకంటే ఎప్పుడైనా అవసరమైతే ఆర్ హోటల్ క్వారంటైన్లో అవసరమైనా కూడా యూజ్ అవుతుంది. సో పక్క అయితే మనకి మామూలుగా వచ్చేదైతే ఫీవర్, హెడ్ ఏక్. సో ఇవైతే క్యారీ చేయండి బెటర్. అండ్ ఎవరైనా తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాసి ఇలా వెళ్తున్నాను, సో నాకు ఇలా కావాలి అంటే వాళ్ళు రాసిస్తారు. సో అదైతే క్యారీ చేయండి. మెడిసిన్ కూడా ఇంపార్టెంటే, ఇక్కడ కష్టం అన్నారు. సో ప్రజెంట్ అయితే ఇవే నేను తెచ్చుకున్న వాటి అయితే. సో ఇంతే. నేను ఇంకేమన్నా మిస్ చేసి ఉంటే ఫర్దర్ వీడియోస్లో నేను అవి యాడ్ చేసి చెప్తాను. సో బెటర్ ఈ వీడియో 2-3 టైమ్స్ అయినా చూసి ఒక్కొక్కటి సో మీరైతే రాసి అయితే పెట్టుకోండి. సో ఈ వీడియో అయితే అంతే. సో తప్పకుండా మొత్తం అయితే వీడియో చూసేయండి లాస్ట్ వరకు, స్కిప్ చేసి అయితే వెళ్ళవాకండి, మిస్ అయితే కొన్ని కొన్ని పాయింట్స్.